శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలోని సూదికొండ ఆస్తులలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని టెక్లీ సబ్ కలెక్టర్ వికాష్ మర్మట్ హెచ్చరించారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగ ఆక్రమణ చేస్తే ఊరుకొనేది లేదన్నారు. పురుషోత్తపురం సచివాలయ పరిధిలో గల కాలువ ఆక్రమణతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలుంటే చూపాలని, లేకుంటే వచ్చే నెల ఒకటి నుంచి ఆక్రమ నిర్మాణం తొలగిస్తామన్నారు. గత కొన్ని నెలలుగా ఈ ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదులు, ఆక్రమణలపై సబ్ కలెక్టర్ దూకుడు పెంచారు. రెవెన్యూ రికార్డులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎంతటి వారైనా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. తొలి నుంచి ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించిన వికాష్ మార్మెట్ నేరుగా రంగంలోకి దిగడంతో ఆ ప్రాంతంలో కలకలం నెలకొంది. అక్కడి వారు కొందరు తమకు ఆస్తులు లేవని, చాలా రోజులుగా ఇల్లు నిర్మించుకున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కొత్తగా ఆక్రమణలు, ఇష్టా రాజ్యాంగ భవనాల నిర్మాణంపై ఆయన ఆగ్రహం చెందుతున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి మార్చి తర్వాత ఎలా చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది. మీకు ముందుగా చెప్పడం జరిగింది కదా ఆపడానికి, ఫోన్ ఫోన్ చెప్పడం జరిగిందా లేదా? చేయండి, ఫోన్ చేయండి. హోటల్ ఉందా, రెస్టారెంట్ ఉందా, పార్క్ ఉందా? నాన్ సెన్స్ ఏమిడు అమ్మా, వాళ్ళకి ఏమిడు మాది అవుతుంది అక్రమ ఉంటే పెద్దలందరికీ ఇల్లులో పెట్టాలి కదా, స్కీమ్ తెలుసా మీకు? తెలుసు కదా, అదిలో పెట్టాలి కదా. అక్షరం ఉంటే, మీరు జెన్యున్ గా ఉంటే అదిలో పెట్టాలి. ఫ్రాడ్ గా ఉంటే ఇదిలాగే చేసుకోవచ్చు. అంటే చాలా ఎక్కువ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, చాలా మంది అంటే దౌర్జన్ గా అంటే అక్కడ ఆక్రమణ చేస్తున్నారు. ఒక సింగిల్ హౌస్ సైడ్ ఉండే వాళ్ళు కూడా అంటే 3 హౌస్ సైడ్స్ అంటే పర్చేస్ చేస్తున్నారు ఇల్లీగల్ గా. సో అంటే అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను సొంతగా వచ్చాను ఎంక్వైరీ చేయడానికి. మన ఆర్ఐ గారు అండ్ దశల గారు కూడా అంటే అదేలో ఎంక్వైరీలో నాకు అంటే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ 1 మంత్లో మొత్తం క్లియర్ చేసేస్తాం. 346 సర్వే నెంబర్ 28లో మొత్తం ఫ్రాడ్ వాళ్ళకి మిషన్ ప్రభుత్వం భూమి సంరక్షణ కింద మొత్తం క్లియర్ చేసేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్.